హలో నమస్కారం ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ ఛానల్లో మెయిన్ టెక్నాలజీ గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి లేటెస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి బ్లాక్ చైన్ మెకానిజమ్స్ AWS మైక్రో సర్వీసెస్ అండ్ ఆల్ సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో వచ్చి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తామని అనుకుంటున్నాం ముందు ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను బట్ ఈ వీడియోలో నేను కొద్ది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ మైక్రో సర్వీసెస్ చూసుకుంటే కనుక ఇందులో చాలా డిజైన్ ప్యాటర్న్స్ ఇంప్లిమెంట్ చేస్తాము ఈ మైక్రో సర్వీసెస్ ఇంటిగ్రేషన్ గురించి సో కామన్ ప్యాటర్న్స్ డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఒక డిజైన్ అనేది మనం అనుకుని దాని ప్రకారం మనం కోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తాం సో ఆ విషయానికి వచ్చేసరికి మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా డిజైన్ ప్యాటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో సర్వీసెస్ గురించి మళ్ళీ చెప్పాలి అంటే ఇంత ముందు వీడియో కాకుండా ఈ వీడియోలో సో బిగ్ అప్లికేషన్స్ పెద్ద ఉన్నప్పుడు వాటిని స్ప్లిట్ చేయాలి కొద్ది ఈజీగా సింపుల్ సింపుల్ చిన్న చిన్న పార్ట్స్గా డిప్లాయ్మెంట్ కూడా ఈజీగా ఉండేలాగా చేయడానికి మైక్రో సర్వీసెస్ అనేది యూజ్ చేస్తారు ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయి లిస్ట్లో కార్స్ ప్యాటర్న్ సిఓఆర్ఎస్ కార్స్ ప్యాటర్న్ అని ఉంటుంది ఇంకొకటేమో ఈవెంట్ సోర్సింగ్ ప్యాటర్న్ అని ఓకే ఇంకోటి ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అని ఇలాంటివి కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకొకటి ఆప్టిమిస్టిక్ కాన్కరెన్సీ అని సో ఫస్ట్ ఈవెంట్ సోర్సింగ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మనం ఏదైనా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి కనుక అవి ఫైనల్ స్టేట్లో మనం డేటా స్టోర్లో సేవ్ చేసుకున్నప్పుడు అలా సేవ్ చేసుకోకుండా కనుక ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేయాలంటే అపెండ్ ఓన్లీ అనేది ఒక అప్రోచ్ ఉంటుంది ప్రతిదానికి ప్రతిసారి ఈవెంట్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కొత్త ఈవెంట్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాము సో అది రికార్డ్ చేస్తూ ఉంటుంది ఈవెంట్స్ ప్రకారం సో దాన్ని ఈవెంట్ సోర్సింగ్ ప్యాటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే మనం ఏమైనా ట్రిగరింగ్ చేసినప్పుడు యాక్షన్స్ అని ఏమైనా పర్ఫామ్ చేసినప్పుడు మనం ఈవెంట్స్ ట్రిగరింగ్ అని ఈవెంట్ సోర్స్ ప్యాటర్న్ అనేది మనం వాడటానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ బస్ ఈ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అంటే సర్వీస్ బస్ అనేది చాలా ఇంపార్టెంట్ మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కోడ్లో మనం అసింక్రోనస్ కమ్యూనికేషన్ అనేది మైక్రో సర్వీసెస్లో పాసిబుల్ చేయాలి దానికి పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్ మోడల్లో సో దానికంటూ ఈ మళ్ళీ పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్ మోడల్ ఉపయోగించి మనం కన్సిస్టెన్సీ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏదైనా సరే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వేరే వేరే అప్లికేషన్స్ సో అదంతా వాడాలి అంటే మనం ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అనే ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది వాడతాం ఓకే నెక్స్ట్ ఏంటంటే ఆప్టిమిస్టిక్ కాన్కరెన్సీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైక్రో సర్వీసెస్ మనం అన్నీ మూవ్ అవుతున్నాం కదా పెద్ద పెద్ద అప్లికేషన్స్ నుంచి మైక్రో సర్వీసెస్ మూవ్ అవుతున్నప్పుడు సో మనం ఎక్కువ వర్రీ కాకుండా కన్కరెన్సీ తీసుకురావటం అంటే ఒక అసింక్రనస్ అంటే ఏంటి రెస్పాన్స్ అనేది మనం వెయిట్ చేయకుండా ప్రతిసారి ఒక టాస్క్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది సో ఇలాంటి దానికి సేమ్ సిమిలర్ టు దిస్ మనం అనుగుణంగానే టూ ఫేజ్ కమిట్ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట టూ ఫేజ్ అంటే ఏంటంటే మనం ట్రై చేసి వర్క్ ఫ్లోస్ అన్ని బిల్డ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దాన్ని రివర్స్ చేసి అంటే ఏమైనా సంథింగ్ ఏమైనా రాంగ్ అయినా ఏమైనా కన్కరెన్సీ ఫ్లో ఉంటుంది ముందు చూసుకోవటం వర్క్ ఫ్లోస్ చెక్ చేసుకోవటం ఎగ్జిక్యూట్ చేయటం ఆ తర్వాత రివర్స్ చేయటం మళ్ళీ అది కరెక్ట్గా లేకపోతే ఈ మొత్తం కోడ్ ఫ్లో అంతా మనం కరెక్ట్గా ఉండేలా చూసుకోవటం అని కన్కరెన్సీ అని ఉంటుంది సో ఇదంతా సరిగ్గా లేకపోతే కనుక ఇట్ వెంట్ రాంగ్ అనమాట బికాస్ ఆఫ్ కన్కరెన్సీ సో అది ఒక మోడల్ సో ఇంకో మోడల్ వచ్చేసి నో సీక్వల్ రీడ్ మోడల్ నో సీక్వల్ రీడ్ మోడల్ అంటే ఇది కూడా ఇంతకుముందు ఈవెంట్ సోర్సింగ్ అని నేను ఏదైతే మెన్షన్ చేశానో అలాంటిది అనమాట ఇది రికమెండ్ చేస్తారు చాలా డిజైన్ నేను చాలా బుక్స్ చదివినప్పుడు ఈ బుక్స్లో కూడా నో సీక్వల్ రీడ్ మోడల్ అనేది మైక్రో సర్వీసెస్కి ఎక్కువ ట్రస్ట్ చేస్తారు ఎందుకంటే ఈ ఒక ప్యాటర్న్ అంటే ఒక ప్యాటర్న్లో ఈవెంట్స్ అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటారు సిస్టంలో సో ఎప్పటికప్పుడు ఈవెంట్ మెకానిజం అనేది లేకపోతే ఈవెంట్ కంట్రోలింగ్ మెకానిజం అనేది ఈవెంట్ కంట్రోలింగ్ అంటే ఈవెంట్స్ ఇవన్నీ ఈవెంట్స్ అంటాం కదా ఇచ్చండి ఇప్పటికి ఈవెంట్ అప్డేట్ చేసినప్పుడు డిలీట్ చేసినప్పుడు యాడ్ చేసినప్పుడు సో ఇవన్నీ ఒక ఈవెంట్ ట్రిగ్గరింగ్ అనేది ఉంటుంది ఈవెంట్స్ అన్నీ స్టోర్ అవుతూ ఉంటాయి ఈవెంట్స్ అన్ని సిస్టంలో ఉన్నప్పుడు ఈ రీ మోడల్ ఉపయోగించినప్పుడు నో సీక్వల్ అనేది ఒక వన్ ఆఫ్ ది గుడ్ ప్యాటర్న్స్ అని అది కూడా అంటారు
సో ఇంకొకటి వచ్చి ఏపీఐ గేట్వే, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ గేట్వే. ఇంతకుముందు మనం మోనోలిత్లో ఉన్నప్పుడు ఏంటంటే యుఐ ఎక్కడ ఎప్పుడైతే వాడతామో, ఎక్కడైతే అవసరమో అన్ని వాడుతుంటామో, ఆ తర్వాత యుఐ నీడ్స్ ఎప్పుడైతే యుఐ నీడ్ ఉందో అది మళ్ళీ వాడి మళ్ళీ మైక్రో సర్వీసెస్లో అయితే కానీ డిఫరెంట్ అనమాట. యుఐ ఎప్పుడైతే మల్టిపుల్ కాల్స్ టు డిఫరెంట్ సర్వీసెస్ చేస్తాం కాబట్టి మైక్రో సర్వీసెస్లో, సో ఈ ట్రస్టెడ్ సబ్ సిస్టమ్ బౌండరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఆథెంటికేషన్ అనే ఆథరైజేషన్ అన్నా సరే ఉండేసరికి సబ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో వాడాయి. ఓకే, సో ఇంకొద్ది డిజైన్ ప్యాటర్న్స్ గురించి క్లుప్తంగా నేను వీడియో చేసి చూపిస్తాను మీకు టూల్లో ఉపయోగించి. సో కొన్ని వీడియోస్ తర్వాత ఇవి మెయిన్ ఇంటర్ఫేసెస్ ఓవర్ వ్యూ అనమాట. డిజైన్ ప్యాటర్న్స్ ఏమేమి మైక్రో సర్వీసెస్లో వాడచ్చు అవన్నీ మనం చెప్పుకోవటానికి ఈ వీడియో మెయిన్ చేసింది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డిడ్. థ్యాంక్ యూ.